कांग्रेस पार्टी अधिकार की रागाने ग्राम समस्या पूर्ति परिष्कारा डीसीसी अध्यक्ष आदि श्रीनिवास वेमलाड अर्बन मंडल संकपेली ग्राम में प्रत्येक कार्यक्रम की मुख्य अतिथि आदि श्रीनिवास हाजर ग्राम युवक कांग्रेस पार्टी कार्यक्रम में कांग्रेस पार्टी अर्बन मंडल अध्यक्ष पिल्ली कनकय्य नायक रघुल परशुराम राजकुमार वंग परशुराम इटकल लिंगय्य प्रभाकर रेड्डी कत्ति कनकय्य बोनाल रमेश अंबाल चंद्रय्य चित्त श्रीनिवास बोम तिरुपति तदितरुलु पाल्गोन्नारु संकेपल्ली ग्राम ना संकेपल्ली ग्रमा यूथ कुर्रा कांग्रेस पार्टी पार्टी चुनाव अभ्युदय कार्यक्रम राहुल गांधी गारी तलपेट मेनिफेस्टो गुरी वारी विवरी जरिए यूथ सभ्युसु वारी विवरी वो मेम कांग्रेस पार्टी मे चेरी कांग्रेस पार्टी बोलता मावंत कृषि वोट इवगा गौरवनी जिला अद्यक्ष ఆ సినన్న గారికి మేము తెలుపగానే సినన్న గారు వారిని చేరికకు అనుమతించగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఆది సినన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు యూ సభ్యులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో మేమందరం కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో సినన్న గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుండి భారీ మెజార్టీతో గెలిపించడానికి సంకేపల్లి గ్రామ ప్రజల తరపున మేమందరం ముందుంటామని. మరి కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలం పుంజుకుంది. ఈ సందర్భంగా మేమందరం యువకులం కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మానిఫెస్టో కానీ తర్వాత మొన్న ఖమ్మంలో జరిగిన సభలో పెట్టినటువంటి మానిఫెస్టో యువతకు 4000 పెన్షన్ మరియు ఆసరా పెన్షన్ కూడా 4000 చేస్తామని చెప్పడంతో మేమందరం దానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు ఆజీనాన గారి నాయకత్వంలో ముందుండి ఈసారి అన్న గెలిపే లక్ష్యంగా భారీ మెజార్టీతో గెలిపించడానికి మేము అందరం కృషి చేస్తాం. ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమి చేస్తుంది అనేటువంటిది గత సంవత్సరం నుండి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీజేపీ అలాగే బీఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మరి భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ చేసినటువంటి పాదయాత్ర కానీ అలాగే మొన్న ఖమ్మంలో జరిగినటువంటిది కానీ ఏది రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దాన్ని ఆకర్షితులై మరి ఈరోజు 50 మంది సంకపెల్లి గ్రామ యువకులు చేరడం చాలా సంతోషదాయకం. గ్రామంలోనటువంటి యువకులు గ్రామంలోనటువంటి పెద్దలు ఈరోజు గ్రామ కమిటీకి సంబంధించినటువంటి మండల కమిటీకి సంబంధించిన బాధ్యులు కనకయ్య గారు పరశురాములు గారు రాజకుమార్ గారి ఆధ్వర్యంలో ఇంకా చాలామంది మండల నాయకత్వం అడబల్లో జిల్లా నాయకత్వం సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కిసాన్ సెల్ కానీ జిల్లాలో ఉన్నటువంటి అందరి మండలం ఉన్నటువంటి నాయకత్వం సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి కార్యక్రమాలు మళ్ళీ రావాలని చెప్పాను. వారికి మెరుగైనటువంటి జీవనం మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ ఒక చక్కటి రూపకల్పన చేసుకొని ముందుకు పోతుందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దళితులకు ముఖ్యమంత్రిని చెప్పి ఇవ్వలే, దళితులు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలే, ఇందిరం ఇండ్లు ఇవ్వలే, మేము అడిగినాం, సవాలు విసిరాం అనేక సందర్భాల్లో. టీఆర్ఎస్ నేతలకు శరం లేదు, వాళ్ళకు ఇందిరం ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే
మేము ఓటి అడిగాం ఆ గ్రామంకి వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపిస్తాం మీరు రోడ్ అడుగుంటూ ఉంటారంటే దానికి సమాధానం చెప్పారు. వేములవాడ పట్టణంలో 3,500 పైచీలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, నియోజకవర్గంలో 7,000 పైచీలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను ఎన్నికలకు ముందు దరఖాస్తు తీసుకొని పాపం అప్పుడు దరఖాస్తు పెట్టి 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 1,000 రూపాయలు ఖర్చు ఎక్కువ పేదలకు అయినట్లు సందర్భం. డబుల్ బెడ్రూమ్ దిక్కులేదు ముంపు గ్రామంలో, ఈరోజు సంఖ్య పిల్లలు ముంపు గ్రామంలో ఉంది, ముంపు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ 5,00,000 ఇస్తానాడు, దిక్కులేదు, దివాణ లేదు, అడుగుతే పట్టించుకున్న వాళ్ళు లేడు. అదే సంఖ్య పిల్లలు హనుమానుల గుడి దగ్గర మీ సాక్ష్యం సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పిన హామీలు ఇవ్వడమే. ఈరోజు గ్రామానికి ఒక సమస్య ఉంది, ముంపు గ్రామాలలో ఆ సమస్యలు ఎప్పుడు తీరుస్తామంటే దానికి సమాధానం లేదు. ధర్నాలు రాస్తారు చేసినప్పుడే పోలీసుల చేత కలెక్టర్లు అలా అడిషనల్ కలెక్టర్లు వచ్చి గ్రామ సభలు పెట్టడం, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి పాపాన్ని ప్రభుత్వం పోయినటువంటి సందర్భంలో వేములవాడ వెనుకబడిపోయిందని అనేక సందర్భాలు కూడా అన్నాం. మాట్లాడితే 100 కోట్లతో అభివృద్ధి అంటున్నారు, ఎక్కడ జరిగింది కోట్లు అనేటువంటి మాట, ఎక్కడ జరిగింది 100 కోట్ల అభివృద్ధి అని? దానికి సమాధానం లేని పరిస్థితి. రైతు వర్గానికి 55 ఎకరాలు సాగును ఇష్టం అంటుంది, ఎక్కడ కూడా 55 ఎకరాలు సాగును ఇవ్వని పరిస్థితి. మరిపల్లి రిజర్వర్ కాలే, లచ్చపేట రిజర్వర్ కాలే, ఎక్కడ మీరు ఇచ్చారు రైతులకు సాగునీరని? దేవన్న రాజన్న దేవాలయం డబ్బులు ఇవ్వలే. ఈ విధంగా చెబుతూ పోతుంటే ఈ పాలకులు ఇచ్చిన హామీలు లెక్కదిస్తే 3,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు వాళ్ళ హామీ ఈ వేములవాడకి. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించండి, వేముల వెనుకబాటు కారణమైనటువంటి ఈ వీరిని ఈరోజు తరిమి కొట్టవలసిన అవసరం ఉందన్నమాట. ఈరోజు కొత్తగా గత 4 రోజుల నుంచి కొత్త డ్రామాలు చూస్తున్నాం. ఈ ఉన్నటువంటి సాయనసభ్యుడికి ఏదో టికెట్ రాదు, మరొకటి టికెట్ వస్తుంది, ఆ మరొకరు ఎక్కడి నుంచి వచ్చింది కూడా ఆలోచించమంటున్నాం. అంటే వేములవాడ ప్రాంతంలో ఈ ప్రజల కష్టసుఖాల పాలు పంచుకునేవారు కావన్నా, ఎన్నికలప్పుడు దిగుమతి అయ్యే నాయకులు కావన్నా ఆలోచించమంటున్నాం. ఇప్పటికీ మనం నష్టపోయినాం, ఇప్పటికే కరోనా కష్టకాలంలో లేనటువంటి ఎమ్మెల్యేని మనం దేశంలో ఎక్కడైనా చూసినట్టు మన ఎమ్మెల్యేని చూసినాం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి మోచేతికి బెల్లం పెట్టి అరచేతులు వేయకుండా చూపించేటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. అధికార రెండు పార్టీలను కూడా రాబోయే ఎన్నికల్లో మరి ఓడించే విధంగా, అంటే ప్రజా వ్యతిరేక విధంగా అవలంబించారు కాబట్టి